हेलो एपी नमस्कार नेनु मी षण्मुख चंद्रबाबु नायडु गारु एम्मेल्येल पनितीरु पैन अदे विधंगा इप्पटि वरकु गत नालुगु नेलल नुंचि तेच्चिनटुवंटि विविध रकाल संक्षेमाल गुरिंचि अंटे संक्षेम पथकाल गुरिंचि अयितेनेमि तेच्चिन पालसील गुरिंचि अयितेनेमि इप्पटि वरकु तेच्चिनेटि एंत राबोये कालंलो एं चेयबोतुन्नामु प्राधान्यत क्रमंगा इवि मात्रमे खच्चितंगा ई टाइम लोपल चेयालनि ओक प्रणालिकतो मुंदुकु वेल्तुन्नामनि चेप्पेसि कूडा एम्मेल्येल समावेशंलो चेप्पडं जरिगिंदि ई रोजु मनतो पाटु स्टूडियोलो मात्लाडडानिकि सीनियर पॉलिटिकल एनालिस्ट किलार नागार्जुन गारु अदे विधंगा पॉलिटिकल एनालिस्ट मधुसूदन रेड्डी गारु उन्नारु नमस्कारं सर सर किलार नागार्जुन गारु चंद्रबाबु नायडु गारु एम्मेल्येलकु दिशा निर्देशं चेशारु कर्तव्य बोधन चेशारु अलागे कोंतमंदि एम्मेल्येल पनि तीरु पైన కూడా సీరియస్ అయ్యారు సర్ మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి సర్ అంటే గత 5 సంవత్సరాలుగా విపరీతమైనటువంటి నిర్బంధాన్ని ఎదుర్కొని తెలుగుదేశం గానివండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా చాలా నిర్బంధాన్ని ఎదుర్కొని చాలా ఇబ్బందులు పడి మొత్తానికి ప్రజల యొక్క ఆశీర్వాదం తోటి అతిపెద్ద భారీ మెజారిటీతో చరిత్ర ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ చరిత్ర చూడనంత మెజారిటీ తోటి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఏంటంటే సాజంగానే చంద్రబాబు నాయుడు గారి పని తీరు గత 3 సార్లు చూసిన వాళ్ళకి చాలా స్పీడ్‌గా మళ్ళీ పరిపాలన మొదలవుతుంది అసలు చాలా స్పీడ్‌గా వెళ్ళిపోతుందన్నది ఊహించిన వాళ్ళకి కొద్దిపాటి డిసాపాయింట్మెంట్ వచ్చింది. ఎందుకంటే ఒక 2 నెలల పాటు అసలు ఏంటి ఎక్కడ అనేటువంటిది ఎట్ నుంచి మొదలు పెట్టాలో కూడా తెలియనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో నెలకొంది. ఒక పక్క దగ్గర దగ్గర 11-12 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఆగిపోయిన అమరావతి ఆగిపోయిన పోలవరం స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు అగమిగోచరం ఉపాధి లేదు ఇలా దాదాపు 2 నెలల పాటు దానికే సరిపోయింది. ఆ తర్వాత నిదానంగా పాలన అనేటువంటి దాన్ని గాడిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి తనకు కావాల్సినటువంటి నిధులు కొంతవరకు అమరావతికి పోలవరానికి అలాగే కొన్ని ప్రాజెక్ట్స్ అన్నీ తెచ్చుకున్న తర్వాత ఉద్యోగ కల్పన కూడా మన టాటా వాళ్ళని చూసాం అది తర్వాత మిగతావి తర్వాత ఈ లూలు గ్రూప్ కొంత ఈ 3 నెల కాలంలో ఒక లైన్లోకి వచ్చింది. ఈ ప్రాసెస్లో ఏమైందంటే గతంలో 2014-19 మధ్యలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే చాలా డిసిప్లిన్డ్గా నడిచింది పార్టీ ఎక్కడ అవినీతి ఆరోపణలు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ పెద్దగా ఉండేవి కాదు. కానీ ఈ వైఎస్ఆర్సీపీ నేర్పించినటువంటిది ఏంటంటే ఇసుకలో ఎంత ఆదాయం ఉంది మిగతా వాటిల్లో ఎంత ఆదాయం తీయొచ్చు అనేటువంటిది ప్రాక్టికల్గా చేసి చూపించారు. చూపించిన తర్వాత కొద్ది మంది మాత్రం తెలుగుదేశంలో దాదాపు 80 మంది కొత్త ముఖాలు మొన్న ఎన్నికైనాయి లోక్ మన అసెంబ్లీకి ఫస్ట్ టైం ఎలక్ట్ అయినటువంటి వాళ్ళు మినిస్టర్లో కూడా 17 మంది కొత్త వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఏంటంటే వాళ్ళకి అక్కడ ఆదాయ మార్గం కనపడగానే దాంట్లో కొద్దిమంది ఆ పాత వాసనలు వాళ్ళతోటి వచ్చిన దాంతో ఏంటంటే ఇసుకలో ఇంకో దాంట్లో అనేటువంటి మనం చూస్తున్నాం అనేక. కాబట్టి మొన్న మనం చూసాం ఆయన విజన్ డాక్యుమెంట్ ఎట్లా ఉందని. 6 పాలసీస్ అనేటువంటిది క్లియర్గా రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఎలా కల్పించబోతున్నాము దానికి ఏ రంగాలను వాళ్ళు ఎన్నుకున్నారు అనేటువంటిది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన తర్వాత ఏంటంటే వెనకటి చంద్రబాబు నాయుడు గారు మొన్న కనిపించారు మనకి. ఆ తర్వాత అంటే దాన్ని గాడిలో పెట్టిన తర్వాత ఇప్పుడు దీని మీద దృష్టి సారించి వీళ్ళకి దిశానిర్దేశం చేయటం అనేటువంటిది జరిగింది. గతంలో ఎమ్మెల్యేలుగా ఉండి చంద్రబాబు నాయుడు గారి పని తీరు తెలిసిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఆటోమేటిక్గా సెట్ అయిపోతారు. కానీ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏంటంటే అది కొత్తగా ఉంటుంది వ్యవహారం అంతా. కావలసినన్ని ఆదాయ మార్గాలు అక్కడ కనబడుతున్నప్పుడు ఏంటంటే ఒకళ్ళిద్దరు టెంప్ట్ అయ్యే అవకాశం ఉంది. అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళడం తర్వాత చిత్తూరు జిల్లా మీద మనం సమీక్ష చేయడం ఇవన్నీ చూసిన తర్వాత ఏంటంటే అసలు తన విజన్ ఏంటి రాష్ట్రం ఇప్పుడు ఏ స్థితిలో ఉంది ఏ వైపు వెళ్ళబోతోంది ఎలాంటి పెట్టుబడులు రాబోతున్నాయి ఎలాంటి ప్రాధాన్యతలు ఉన్నాయి దాంట్లో వీళ్ళు పోషించబోయే పాత్ర ఎలా ఉండాలి అనేటువంటిది క్లియర్గా చెప్పారు. మొన్న కూడా సున్నితంగా హెచ్చరించారు కొంతమందిని మంత్రులు వాళ్ళ ప్రవర్తనలు జాగ్రత్తగా ఉండండి ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండండి అన్నారు. తర్వాత ఒక విజన్ అనేటువంటిది క్లియర్గా మనకి ఏ రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు ఏ రంగాల్లో పెట్టుబడులు రాబోతున్నాయి ఎవరు ఎలా ఉండాలి అనేటువంటి ఎగ్జాక్ట్గా మీరు చెప్పిన పాయింట్లోనే సార్ చంద్రబాబు నాయుడు గారు స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తూ ఇప్పుడున్నటువంటి ఏదైతే ఎమ్మెల్యేలు కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు ఉన్నారు మీరు ఎంత లాయల్టీగా ఉన్నప్పటికీ మేము ఒక సర్వే చేస్తాము నాకు ఒక ఇంటెలిజెన్స్ బ్యూరో ఉంటుంది
सो దాని ద్వారా తెచ్చుకున్న ఆ సర్వే ప్రకారమే పరిగణలోకి తీసుకొని మీకు టిక్కులు వేయడం జరుగుతుంది మార్క్స్ ఇవ్వడం జరుగుతుందని కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం జరిగింది సార్ గతంలో అంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇంత ముక్కు సూటిగా ఉండేవారు కాదు కొద్దిగా మొహమాటతనము ఈ విధంగా ఉండేవారు కానీ గతానికి భిన్నంగా ఈసారి ముక్కు సూటితనంగా కొట్టినట్టు మీరు సరైనగా లేకపోతే పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోబడును గతం అంటే నిన్న మొన్నటి కాలంలో కూడా ఒక చిత్తూరు జిల్లాలో ఒక ఇన్సిడెంట్ చూసాము అదే విధంగా తిరువూరు కాన్స్టిట్యూయెన్సీకి సంబంధించి ఒక అతన్ని చూసాము ఈ విధంగా ఇంత ముక్కుసూటితనాన్ని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు ఖచ్చితంగానండి ఎలక్షన్ ముందే ఆయన ఏం చెప్పారు మనందరికీ క్లియర్ ఇండికేషన్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు 4.0 చూడబోతున్నారు మీరు సో గతంలో లాగా కాకుండా మొట్టమొదట నేను వచ్చినప్పుడు ఎలా ఉన్నానో ఆ చంద్రబాబు నాయుడిని చూడబోతున్నారు మీరు అని ఆయనే స్వయంగా ప్రకటించారు దానికి అనుగుణంగానే ఇప్పుడు చర్యలు ఉంటున్నాయి అనేటువంటిది మనకి తెలుస్తా ఉంది నిర్మోహమాటంగా ఉంటున్నారు కొంత నాకున్నటువంటి అవగాహన ప్రకారంగా ఏంటంటే లోకేష్ గారి ఇన్ఫ్లుయెన్స్ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద కనబడుతుంది సహజంగా ఏంటంటే ఈ ముక్కుసూటితనం అనేటువంటిది లోకేష్ గారిలో మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాం దేన్ని నాన్చకుండా ఉన్నదొన్నట్టుగా అది మంచైనా చెడైనా అక్కడికక్కడ చెప్పడం అనేటువంటిది చాలా సందర్భాల్లో మనం చూసాం సో చంద్రబాబు నాయుడు గారు కూడా మారినట్టుగా ఆయన మనకి మీరన్నట్టుగా తెలుస్తోంది కానీ అంత అనుభవజ్ఞుడైనటువంటి నాయకుడు ఆయనకున్న అనుభవంతో తెలుసుకున్నది ఏంటంటే మొగ్గలోనే కనుక దీన్ని తినచకపోతే ఇందాక నేను చెప్పినట్టుగా ఆయన దగ్గర ఆల్రెడీ పనిచేసినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు మిగతా వాళ్ళకి తెలుసు ఆయన వ్యవహార శైలి ఆయనతో ఎలా ఉండాలి అనేటువంటిది కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఈ రోల్లో సెట్ అవ్వడానికి వాళ్ళకి కొన్నాళ్ళు పడుతుంది అందుకని ఇది ఫస్ట్ వార్నింగ్ లాగా ఆయన ఇచ్చి ఇప్పుడే కాదు చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి ఆయన సర్వేలు ఆయన చేయించుకుంటూ ప్రతి వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందనేది గ్రేడింగ్ ఇచ్చుకునే అలవాటు ఆయనకుంది అది వీళ్ళకి తెలియదు కదా సో ప్రప్రథమంగా ఆయన దిశానిర్దేశం చేస్తున్నప్పుడు ఏంటంటే కొంచెం కటుగానే మీరు అన్నట్టుగా అంతకుముందు ఏంటంటే అన్యాపదేశంగా చెప్తూ ఉండేవారు మీరు మార్చుకోవాలి చేసుకోవాలి జనరల్గా అందరినీ చెప్పినట్టుగా కానీ ఇప్పుడు కొంచెం కరుకైనటువంటి కంఠంతో చెప్పినట్టుగా అనిపించింది ఖచ్చితంగా మార్పు అయితే వస్తుంది దాంట్లో అనుమానం సార్ ఎగ్జాక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్వ్యూలు అంటే జస్ట్ అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా ఎమ్మెల్యేలకు భాగ్యం లేదు గత 5 ఏళ్లలో గతానికి భిన్నంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు నేను కొంత సమయాన్ని మీకు వెచ్చిస్తాను మధ్యాహ్నం పూట ఆఫ్టర్ సెషను ఆఫ్టర్నూన్ సెషన్లో ప్రతి ఒక్కరూ నేనే సమస్యను పరిష్కరించే విధంగా తీసుకురామాకండి నేను అన్ని టైం చూసుకోవాలి కాబట్టి ఈ సమస్య రాష్ట్ర సమస్య ఇది ప్రజల సమస్య అనుకున్నప్పుడు నా దగ్గరికి తీసుకొని రండి మీరే ఏదో తగులు పెట్టుకొని మళ్ళీ నా దగ్గర కూడా రామాకనండి అసలు కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం జరిగింది సార్ మరి దీన్ని నేను గతంలో కూడా నా విశ్లేషణలో పదే పదే నేను అదే చెప్పేవాడిని ఎందుకంటే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కానివ్వండి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కానివ్వండి మంత్రులు అనేటువంటి వాళ్ళు కేవలంగా ఒక 3-4 మంత్రులు తప్పితే మిగతా అంతా నిమిత్తం మాత్రం అయిపోయారు అన్నీ పాపం చంద్రబాబు నాయుడు గారి మీదే భారం వేసుకొని అన్ని పాలసీ డిజైనింగ్ కానివ్వండి ఎగ్జిక్యూషన్ దగ్గర నుంచి సూపర్విజన్ దగ్గర నుంచి ఆయనే చూడాల్సి వచ్చేది అందుకని రోజుకు 18 గంటల పాటు ఆయన పనిచేయాల్సి వచ్చేది ఇప్పుడు వచ్చిన వాళ్ళలో 17 మంది కొత్త మంత్రులు ఉండటంతో ఏంటంటే అనుభవం లేదు వీళ్ళకి కాబట్టి వాళ్ళని బిగినింగ్ నుంచి వాళ్ళ పనులు వాళ్ళు స్వయంగా చేసుకునేటట్టుగా ఆ డిపార్ట్మెంట్ మీద పట్టు తెచ్చుకునేటట్టుగా ఎప్పుడైనా అవసరమైతే మాత్రమే చంద్రబాబు నాయుడు గారిని డిస్టర్బ్ చేసేటట్టు ఉండాలి కానీ ప్రతిదీ ఆయన మీద వదిలేసేసి ఇక మనం మన పనులు మన దందాలు చేసుకుందాంలే ఎందుకంటే పని లేకపోతే దందాల వైపు మళ్ళుతుంది దృష్టి అందుకని వాళ్ళని బిజీగా పెట్టాలి అంటే ఏంటంటే టాస్క్ అనేటువంటిది వాళ్ళకి ఇచ్చి మీరేం చేస్తారో తెలియదు నాకు రిజల్ట్ కావాలి మీకు ఎప్పుడన్నా అనుమానం వస్తే నా దగ్గరికి రండి అన్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఉన్నవాళ్లలో చాలామంది యువకులు ఉత్సాహంగా పనిచేసేటువంటి అవకాశం ఉంది ఇవాళ ఆయన చెప్పిన వాటిల్లో ఇవన్నీ కూడా అన్ని రకాలుగా 360 డిగ్రీస్లో ఎక్కడెక్కడ తప్పు జరగడానికి అవకాశం ఉందో వాటన్నిటినీ కూడా జాగ్రత్తగా అడ్రస్ చేశారు వాళ్ళకి దిశానిర్దేశం చేశారు ఖచ్చితంగా ఇంకొక నేను గతంలో కూడా చెప్పాను ఇప్పుడు 4 నెలలు అయింది ఇంకొక 2 నెలలు 2.5 నెలల్లో కంప్లీట్గా అడ్మినిస్ట్రేషన్ మొత్తం సెట్ అయిపోతుంది ఎవరైతే వైసీపీకి అనుకూలంగా ఆటాడారో వాళ్ళని చాలా వరకు గాల్లో పెట్టున్నారు చర్యలు జరుగుతున్నాయి ఇంకా కొంతమంది అక్కడక్కడక్కడ ప్లాంట్ అయి ఉన్నారనేటువంటిది వినిపిస్తోంది వాళ్ళను కూడా వీలైతే మార్చుకోవటం లేకపోతే తప్పించడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది మనం కూడా కోరుకోవాల్సింది ఏంటంటే కామన్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా ఏంటంటే ఎవరి పని వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చూడండి ఆయనకు అనుభవం లేకపోయినా సరే ఒక ఐఏఎస్ ఆఫీసర్ని అదే పనిగా కేరళ కేడర్ నుంచి కృష్ణతేజ అని తీసుకొచ్చి పక్కన పెట్టుకొని ఇప్పుడు గ్రామీణాభివృద్ధి మొన్న చూసాం గ్రామ పండగ చేసుకున్నారు 30,000 గ్రామ సభల్లో పెట్టి 30,000 పనులకి 4,500 కోట్లు రిలీజ్ చేశారు ఇట్లా ఎవరికి వాళ్ళు ప్రోయాక్టివ్గా తయారై
ఏ మంత్రి ఆ మంత్రి పెర్ఫార్మెన్స్ గనుక చేయగలిగితే ఏంటంటే రాష్ట్రానికి అత్యధిక మేలు జరుగుతుంది. ఇవాళ వయసు రీత్యా కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న బాధ్యత రీత్యా కూడా ఏంటంటే ఆయన వర్క్ లోడ్ తగ్గించాలి. ఆయన ఫిజికల్ వర్క్ అంటే కూడా మెంటల్ వర్క్ ఆయనకి చాలా చేయాల్సిన పని ఉంది. అనేకమైన ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావాలి, తర్వాత ఇటు పోలవరం అటు అమరావతి వీటన్నిటిని సెట్ చేయాలంటే ఈ దైనందిక విషయాలన్నీ కూడా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మిగతా మినిస్టర్లు చూసుకుంటూ ఉంటే ఏంటంటే ఆయన మేధస్సు అంతా కూడా మిగతా వాటికి ఉపయోగించేట్టుగా ఉండాలంటే కొంచెం ఇక్కడ ఫ్రీగా ఉండాలి. సో ఆ డైరెక్షన్లోనే ఇది జరిగిందని నేను అనుకుంటున్నాను. సార్, మధుసూదన్ రెడ్డి గారు, చంద్రబాబు గారి దిశానిర్దేశం, కర్తవ్య బోధన, మరి మీరేమంటారు సార్? ఈరోజు జరిగినటువంటి సమావేశం చూసిన తర్వాత చాలామంది ఎమ్మెల్యేలు అంటే పనిచేసే వాళ్ళేమో ఒక రకంగా ఫీల్ అయ్యారు, పని చేయని వాళ్ళు, దందాలు చేసుకునే వాళ్ళు ఇంకోలా ఫీల్ అవుతున్నారని చెప్పేసి సమాచారం. మరి మీరేమంటారు సార్? ఒకవైపు ఈ కలికాల కాకరిగాడేమో వాట్సాప్ గ్రూపులు పెట్టేసి సోషల్ మీడియాని ఒక వెపన్గా వాడుకుంటూ నేనుంటే మీకు ఈ డబ్బులు వచ్చేయి, చంద్రబాబు నాయుడు డబ్బులు ఇవ్వటం లేదు అని ఒక వాళ్ళ గ్రూపుల్లో బాగా, వాడికేం పని లేదు కదా, వాడంటే పరిశ్రమలు దాడు కదా, వాడు ప్రజల కాడించి ముష్టి తీసుకొని ప్రజలకు ఇచ్చేసి నేను ఇచ్చానని అని చెప్పుకుంటా అదొకటి సర్క్యులేట్ చేస్తున్నాడు. రెండోది గ్రౌండ్ రియాలిటీని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. ఎవరు మాట్లాడినా కూడా బాబు గారు చెప్పారు, ఆ కాసేపు 1 అవర్ వింటారా, కిందకి పోయి దాని లైన్లో పెడతారా. ఇది ఇప్పుడు ఒక కాన్సెప్టు, సీఎంఓ ఆఫీసర్లు, ప్రభుత్వ అధికారులు క్యాబినెట్ కూర్చొని తీసుకున్నది, దాన్ని ఇక్కడున్న చదువుకున్న యువతలు అర్థం చేసుకుంటున్నారు మంచిదని పాలసీ చేస్తున్నామా, గ్రౌండ్ అవుతుందా? ఇప్పుడు 175 నియోజకవర్గాలకి 175 ఇండస్ట్రియల్ పార్క్స్ అన్నారు. సో 175 ఇండస్ట్రియల్ పార్క్స్ వచ్చినప్పుడు ప్రాతిపదిక ఏంటి? వెనకబడిన జిల్లాలను దృష్టిలో పెట్టుకొని, వెనకబడిన నియోజకవర్గాలను దృష్టిలో పెట్టుకొని ప్రాతిపదిక చేస్తున్నామా, డెవలప్ అయినోటికే డెవలప్ చేస్తున్నామా? రెండోది అశాస్త్రీయ విధానంతో జిల్లాలు విభజించారు, దాని మీద ఇప్పుడు వరకు ఫోకస్ చేయాల. అశాస్త్రీయ విధానంతో జిల్లాలు ఇప్పుడున్న క్యాబినెట్లో ఇప్పుడు డిస్కషన్ వచ్చింది. ఒక్కడి నుంచి ఒక జిల్లా చెప్తాను, పోయి మన్యం జిల్లా ఉంటుంది అల్లూరి సీతారామరాజు పేరు మీద, జిల్లా హెడ్ క్వార్టర్కి ఎండుండే ఊరికి 350 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. కాబట్టి దాని మీద ఏమన్నా ఆలోచన చేస్తున్నామా? జిల్లా ఒక మూల ఉంటే ఇప్పుడు రాజధాని అందరికి సమాన దూరంలో ఉండాలంటున్నాం కదా, జిల్లా హెడ్ క్వార్టర్లు ఆ విధంగా ప్రజలకు సమాన దూరంలో ఎందుకు ఉండకూడదు? సమస్యను దృష్టికి తీసుకుపోతున్నాం అంతే, ఇక్కడ విమర్శన కాదు. కూటమి మిత్రులు ఇచ్చిన పథకాలు ఉన్నాయి, ఆ పథకాలని ప్రతిపక్ష పార్టీలు ఏమంటున్నాయి, ఎప్పుడు అంటున్నారు. ఆ విమర్శన కూడా లేకుండా ఏం చేయాలంటే, మనం ఏదైతే క్యాలెండర్ అనుకున్నామో, ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో, ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టోలో పెట్టిన ప్రణాళికలు ఏమున్నాయో, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసేదానికి మనం ఒక టైము డేటు అనేది మనం పెట్టుకుంటూ పోయటం వల్ల ఏమవుతుందంటే ఆ అపోహలు తొలగిపోతాయి. కాబట్టి ఇటువంటి కొన్ని మౌలికమైనటువంటి ఉన్నాయి. ఫైనాన్స్ స్టెబిలిటీ కూడా చూసుకోవాలి, పిల్లలకి ఉద్యోగ కల్పన చేయాలి. అందువల్ల ఏంటంటే ఇప్పుడు అమ్మఒడి పథకం ఉంది షణ్ముఖు, అది 75% అటెండెన్స్ ఉంటే ఇవ్వాలా, మ్యాండిటరీ, దాన్ని కూడా మనం జనవరి తర్వాత ఇచ్చేస్తాము అని చెప్పడంలో తప్పులేదు. ప్రతిపక్ష పార్టీలకు అవకాశం ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వాలి అవకాశం? ఓవరాల్గా ఎంత అవుతుంది? ఇప్పుడు గతంలో తెలంగాణలో చూసాం మనం, కొండలకి గుట్టలకు కూడా డబ్బులు ఇచ్చేసింది కేసీఆర్. చివరికి ఏమైంది? అప్పుల కుప్ప అయిపోయింది రాష్ట్రం. 7 లక్షల కోట్లు ధనిక రాష్ట్రం అంటున్న తెలంగాణ స్టేట్ 7 లక్షల కోట్లు అప్పుల్లోకి వెళ్ళిపోయింది. అదేవిధంగా అప్పుడప్పుడే పూడిపోసుకుంటున్న నవ్యాంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంది? ఈరోజు ఎవరికి నచ్చినా నచ్చకపోయినా 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బకాయిలు 8,000 కోట్లు ఉన్నాయి. తర్వాత 20,000 కోట్లు 23-24 సంబంధించిన ఫైనాన్షియల్ ఇయర్ ఎలక్ట్రికల్ బకాయిలు 22-23 సంబంధించిన ఈ రెండు కలిపి 20,000 కోట్లు, అది కాకుండా మరో 88,000 కోట్లు అప్పు ఉంది. ఈ ప్రజల దగ్గరికి చెప్పాల్సిన బాధ్యత ఉంది అని నేను అంటున్నా. ఎందుకు చెప్పరు? ఎవరు తిన్నాడు ఆ డబ్బులు? అంటే గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతిని కూడా ప్రజల దృష్టికి తీసుకోవడంలో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయినా? ఎస్, ఈ కూటమి ప్రభుత్వం చెప్పాలా ఎవరికి ఇచ్చాడు డబ్బులు? జగన్మోహన్ రెడ్డి ప్రజల పన్నుల రూపంలో కట్టినటువంటి డబ్బు ఎవరెవరికి ఇచ్చాడు? వాళ్ళ పేర్లు లిస్టు ఊరు ప్రకటించండి. అమ్మా ప్రజలకు ఇచ్చింది ఎంత? వీళ్ళు ఏం చేయాలంటే ఆ డబ్బు ఎవరెవరికి ఇచ్చావు, ఆ పేర్లు లిస్టు ఎందుకు బయటకు రావడం లేదు? అంటే అప్పులైన అప్పులైనట్టు దేనికి చేశారు అప్పు?
ప్రజల్ని ఎందుకు తాకట్టు పెట్టాల్సి వచ్చింది ఇప్పుడు ఒకటే తాగుబోతుల్ని తాకట్టు పెట్టి 25,000 కోట్లు తెచ్చారు ప్రజల ఆస్తులు ఏవేవి తాకట్టు పెట్టున్నారు ఆ తాకట్టు పెట్టిన డబ్బులు దేనికి ఖర్చు పెట్టారు చెప్పాల్సిన ఉంది కదా ఎవడన్న ఒక పొలం కొట్టడానికి అప్పు చేస్తాడు ఎవడైనా సరే గుర్తుపెట్టుకోండి బంగారం కొట్టడానికి అప్పు చేస్తాడు ఇల్లు కొనేదానికి అప్పు చేస్తాడు అప్పు దేనికి చేస్తారు మన దగ్గర ఒక 10 లక్షల డబ్బులు ఉంటే ఒక 20 లక్షల ఎకరా పొలం అయితే ఇంకో 10 లక్షల స్థిరాస్తి కొట్టడానికి అప్పు చేస్తారు పంచడానికి అప్పులు చేయకూడదు సంపద మన దగ్గర అధికంగా ఉంటే దానం చేస్తాం ఎంగడెల్సాం భగవంతుడి కడికి పోయినప్పుడు కూడా మనకి భగవంతుడి ఇస్తే పంట పండిన తర్వాత దేవుడా నీ పుణ్యాన్ని వచ్చింది తప్పే మన ఖర్చులు బాగా మిగిలిన డూండీలు వేసొస్తాం ఇది ధర్మం డబ్బులు పంచడం కోసం ఎదజల్లడం కోసం అప్పులు చేయకూడదు ఫిక్స్డ్ అసెట్స్ ఫ్యాక్టరీలు ఏమన్నా నిర్మాణాలు చేసుకునే దానికి అప్పులు చేస్తారు చంద్రబాబు గారు ఎగ్జాక్ట్ గా సంపద సృష్టించి వచ్చినటువంటి ఆదాయాన్ని సంక్షేమాలకి పంచుతామని చెప్పేసి క్లియర్ గా ఆయన ఎప్పుడు ఇప్పటి నుంచి కాదు 94 నుంచి అదే చేస్తా ఉన్నారు ఇప్పుడు ఈ ఎమ్మెల్యేల సమావేశంలో చేసినటువంటి కర్తవ్య బోధన ఎమ్మెల్యేలకు బోధపడిందా లేదా ఇక్కడ షణ్ముఖ్ గారు మనకి మామూలుగా మాట్లాడుకోవటానికి మోరల్స్ ఎథిక్స్ వ్యవహారాలు వంద మాట్లాడతాం కానీ వ్యవస్థే పొల్యూట్ అయిన తర్వాత ఇవాళ మనకి అవునన్నా కాదన్నా ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక 50 కోట్ల రూపాయలు ఒక ఎంపీ ఒక 100 కోట్లు పెట్టి ఇవాళ అధికారంలోకి వచ్చారు ప్రజాసేవ కోసం నేను కష్టపడి సంపాదించిన 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క రూపాయి ముట్టుకోకుండా నేను కేవలం ప్రజాసేవ చేస్తాననేటువంటిది నేతి బీరకాయలో నెయ్యంతో దీంట్లో కూడా అలాగే ఉంటుంది కాబట్టి వ్యవస్థ అక్కడ పొల్యూట్ అయింది కాకపోతే ఏంటంటే ఉన్న వాళ్ళల్లో ఇందాక సార్ చెప్పినట్టుగా ఎమ్మెల్యేలు అనేటువంటి వాళ్ళు వాళ్ళు ఏదో సామంత రాజులు కాదు వాళ్ళు ప్రజలకి సేవ చేయడానికి వాళ్ళని ఎన్నుకున్నారు మీకు నాకు రోజువారి పనులు చాలా ఉంటాయి కాబట్టి వీళ్ళకి వేరే పని ఏం లేకుండా మనకు సేవ చేయడం కోసం ఐఏఎస్ ఆఫీసర్లైనా వీళ్ళైనా మంత్రులైనా ఇంకొకళ్ళైనా పెట్టుకున్నాం ఆ భావన అనేది ఉంటుంది రాజకీయ నాయకుల్లో పోతుంది ఈ నియోజకవర్గానికి మొత్తానికి నేను రాజుని ఇక్కడ ఉన్న రిసోర్సెస్ అన్నిటి మీద నాదే పెత్తనం ఇప్పుడు తిరువూరులో జరిగింది కూడా ఏంటి అక్కడ ఉన్న పంపకాలే అనేటువంటిది ప్రాథమికంగా వచ్చింది తర్వాత ఏదో సద్దుమణిగింది అనుకో ముందేంటంటే ఇందాక నేను చెప్పినట్టుగా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఈ అవలక్షణాలన్నీ కనపడతాయి గతంలో రామారావు గారు ట్రైనింగ్లు పెట్టేసి అప్పట్లో చేసేవారు అయితే నాకు ఇప్పుడు కూడా ఆశ్చర్యం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన 2014లో కూడా ఇమ్మీడియట్గా ఎమ్మెల్యేలకి ఎంపీలకి అందరికీ ట్రైనింగ్ క్లాసెస్ పెట్టారు వెంకయ్యనాయుడు గారిని పిలిపించి మరి ఈసారి అది జరగలేదు ఎందుకంటే ఫస్ట్ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే దిశానిర్దేశం ఇవాళ చేసింది కాకుండా అసలు ఒక ఎమ్మెల్యే అనేటువంటి వాడు ఎలా ఉండాలి అతని విధులేంటి బాధ్యతలేంటి అతనికి ఉండేటువంటివి ఏంటి అనేది క్లియర్గా చెప్పి వెనకున్నటువంటి సాంప్రదాయాలేంటి వెనకున్నటువంటి ఎమ్మెల్యేలు ఎలా బిహేవ్ చేసేవాళ్ళు సో గొప్ప గొప్ప వాళ్ళందరూ రిఫరెన్స్లు ఇచ్చి చేస్తే ఏంటంటే కొంత వాళ్ళల్లో మొరాలిటీ వస్తుంది చాలా వరకు ఇవాళ ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా 90% మంది ఇచ్చినటువంటి వాళ్ళు వ్యాపారస్తులు రియల్ ఎస్టేట్ వాళ్ళు వీళ్ళే కదా టికెట్లు తెచ్చుకుంది సంఘ సంస్కర్తలు ఇంకొకళ్ళు ఎవరన్నా ఉన్నారా లేనప్పుడు ఏంటంటే ఉన్న వాళ్ళల్లో మంచిగా ఎన్నుకొని వచ్చిన వాళ్ళని మంచిగా మార్చుకోవటం అనేటువంటిది ఒక రాజకీయ పార్టీ ఒక రాజకీయ నాయకుడు చేయాల్సినటువంటి వ్యవహారం నన్ను ఫాలో అవ్వండి మీరు నాలాగా కష్టపడండి అని చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తున్నా ఆయన స్థాయిలో కష్టపడటం అనేటువంటిది చాలా కష్టమైన పని అందరూ 18 గంటలు పని చేయలేరు అయినప్పటికీ కూడా ఇవాళ చేసిన దిశానిర్దేశంలో అనుక్షణం నా కన్ను మీ మీద ఉంది జాగ్రత్త అనేటువంటి సందేశాన్ని అయితే క్లియర్గా పంపించగలిగారు ఎడిదిరిగి ఆయన రిపోర్టులు తెప్పించుకోవడం ఆయన విజిలెన్స్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి మరీ బరిదెగింపుగా కాకుండా కొంచెం వాళ్ళ లిమిట్లో వాళ్ళు ఉండేటువంటి అవకాశం ఉంది ఇందాక నేను చెప్పినట్టుగా గత 5 సంవత్సరాల్లో ఒక ఎమ్మెల్యేకి ఇంత ఆదాయం ఉంటుందని చెప్పేసి వైసీపీ వాళ్ళు చూపించారు ఇసుకలో మీరు ఇంత తినొచ్చు ప్యాకాట్ క్లబ్బుల నుంచి ఇంత వసూలు చేయొచ్చు సారా దీనికి సంబంధించి అంటే అది ఎంత ప్రభుత్వం అందనుకోండి ఇలా రకరకాల గ్రావెల్లో ఇంత దోచుకోవచ్చు అన్నప్పుడు అవకాశం ఉన్నప్పుడు మనం ఎందుకు వదులుకోవాలి సహజంగానే మానవులకు వచ్చేటువంటి ఇది కానీ ఒక విలువలు కలిగిన పార్టీ మంది మిగతా వాళ్ళలాగా కాదు మనల్ని అందుకోసం ఎన్నుకోలేదు వాళ్ళ మీద విసుగొచ్చే మనల్ని ఎన్నుకున్నారు కాబట్టి అనేటువంటిది చెప్పాల్సిన బాధ్యత అధినేత మీద ఉంది అదే పని వాళ్ళు చేశారని నేను అనుకుంటున్నాను ఇందాక సార్ చెప్పినటువంటి వ్యాలిడ్ పాయింట్స్లో 2 పాయింట్స్ నేను చెప్పేది ఏంటంటే సూపర్ 6 ప్రకటించారు బాగానే ఉంది ఈ రెండిట్లో ఈ 6ట్లో అతి ముఖ్యమైన 2 ఉన్నాయి దాంట్లో ఒకటి ఆల్రెడీ చేసేసారు ఏంటి పెన్షన్ ఎందుకంటే దాని మీదే ఆధారపడినటువంటి జీవితాలు కొన్ని ఉన్నాయి అది కంపల్సరీగా చేశారు ఫస్ట్ 2వది రైతులది సార్ చెప్పింది వ్యాలిడ్ పాయింట్ ఒక సీజన్ అయిపోయింది అట్లీస్ట్ నెక్స్ట్ సీజన్కైనా సరే వాళ్ళల్లో జెన్యున్ వాళ్ళని ఇందా చెప్పినట్టుగా కొండలు గుట్టలు ఏదుంటే బీడు భూములు గుడిచ్చేస్తున్నారు దాంట్లో ఆంధ్రప్రదేశ్లో మరీ ముఖ్యంగా 35-40% ల్యాండ్ కౌలు రైతుల చేతిలో ఆసాములు ఎవరు చేయట్లేదు వాళ్ళ పిల్లలు అమెరికాలో ఆస్ట్రేలియాలో ఉంటే వీళ్ళు కౌలుకిచ్చి కూర్చుంటున్నారు
ల్యాండ్ ఓనర్కి మూడు రకాల ప్రయోజనాలు జరుగుతున్నాయి. ఒకటి రైతు భరోసా వస్తే తీసుకుంటున్నారు, రెండోది బ్యాంకులో లోన్ పెట్టి లోన్ తీసుకుంటాడు, మూడోది ఎప్పుడన్నా రుణమాఫీ లాంటిది వస్తే అది దాంతో అది పోతుంది. కానీ కౌలు రైతు అనేటువంటి వాడికి ఏమీ లేకుండా పోతుంది. కాబట్టి రేషనలైజ్ చేసి నెక్స్ట్ సీజన్ కన్నా చేయటం. ఈ రెండు పథకాలు ప్రజల జీవితాలతో నేరుగా ముడిపడ్డాయి. మహిళలకి ఉచిత బస్సు, ఇది సిలిండర్లు ఎడిదిరిగి జరుగుతుంది. రెండు ప్రధానమైన పథకాలు ఏంటంటే గట్టిగా అడ్డుపడేది ప్రతి మహిళకి 1100 నెలల అన్నటువంటిది భారమైనటువంటిది, నిరుద్యోగ భృతి 3000 అనేటువంటిది. ఈ రెండు పథకాలు ప్రజలకి అర్థమయ్యేటట్టు చెప్పి ఈ అకాడమిక్ ఫైనాన్షియల్ ఇయర్లో మేము చేయలేము, నెక్స్ట్ ఇయర్లో చేస్తామంటే ఎవ్వరూ ఉరిదీయరు. ప్రజలు అర్థం చేసుకున్నారు. ఆల్రెడీ అప్పుల పాలైన రాష్ట్రం అనేటువంటిది ఇందాక సార్ అన్న దాంతో నేను కూడా ఉపయోగిస్తాను. మీరు ఒక టైం బౌండ్గా చెప్పండి, అసలు ఈ సంవత్సరం ఇవ్వలేము నెక్స్ట్ ఇయర్ ఇస్తామన్నా కానీ విమర్శించేటువంటి అవకాశం ప్రతిపక్షానికి లేకుండా పోతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కూడా 19లో వస్తే 20లో కానీ ఇవ్వాలి పథకాలు. సరిది నాగార్జున గారు, నేను అంటుండే అది ఒక్కటే పాయింట్ నాగార్జున గారు, ఇది మంచి కానీ చెడు కానీ బాబు గారి మీద అందరికి నమ్మకం ఉంది. నేను అంటుండేది ఏంటంటే చేసిన అప్పులు జగన్మోహన్ రెడ్డి సర్కారులో చేసిన అప్పులు ఇప్పుడు అన్నీ తాకట్టు పెట్టాడుగా, యూనివర్సిటీలో డబ్బు కూడా లాగేసిండుగా. నేను అనేది ఆ డబ్బు ఏదైతే ఉందో 10 లక్షల కోట్ల రూపాయల డబ్బు బడ్జెట్లో చూపించింది నేను అంటుండే, బయటది కొడుద్దు. నేను అనేది మీరు డాష్ బోర్డులో పెట్టుకోవడం ఇది ఇది నమ్మరండి ప్రజలు, ఈ మనం ఎన్ని చెప్పినా నమ్మరు. ఎందుకంటున్నా అంటే ప్రతి ఊర్లో మీరు డిజిటల్ బోర్డు పెట్టండి, వేసేయండి, ఎవడెవడికి ఎంత ఇచ్చారో చెప్పండి, ఏ టార్గెట్ పెట్టారో చెప్పాను అంటున్నారు ప్రజలు తెలుసుకుంటారు. ప్రజలకి పంచింది అతనే చెప్తున్నాడు, 270,000 కోట్లు నేను పథకాలు ఇచ్చానంటున్నాడు. అప్పెంత చేశాడు, దాదాపు 900,000 కోట్లు చేశారు, మిగిలింది ఎక్కడ పోయింది? వైట్ పేపర్లో ప్రకటించారు, బాగానే ఉంది. రెడ్డి గారు, వ్యవస్థ ఎలా ఉంటుందంటే చుట్టూ కట్టిన ఫెన్సింగ్కి సంబంధించిన 13 కోట్ల జీవో నిన్నగాక మొన్న బయటకు వచ్చి ఇవన్నీ ప్రజలకి తెలుసు. ఇప్పుడు ఇప్పుడు ఉండేది ఎమ్మెల్యేలకు అందరి శుద్ధపూసలేం కాదు, ఎల్ ఎడ్యుకేటెడ్ సార్, ప్రతి ఒక్కటి తెలుసు వాళ్ళకి. నేను అంటుండేది ప్రజలకి గత 5 ఏళ్ల ప్రభుత్వంలో క్లియర్గా చెప్తున్నా సన్ముఖ, నేను 330,000 కోట్ల రూపాయలు వేతనాల కింద పోద్ది, తర్వాత 271,000 కోట్లు సంక్షేమ పథకాలకు పోద్ది, ఈ రెండు కలిపితే 600,000 కోట్లు ఆ నవరంధ్రాల పథకాలు తప్ప ఇంకేం లేవు కదా. 400,000 కోట్లు డబ్బు ఎవడెవడికి ఇచ్చిండు, పైగా మన ఆదాయం బడ్జెట్ కూడా ఉంది కదా, బడ్జెట్ లో చూపించింది అడుగుతున్నాం. ఎక్సెస్ వదిలేయండి, ఇది కార్పొరేషన్ తాకట్టు పెట్టి తెచ్చింది, తాగుబోతులు తాగు పెడితే 5 మాత్రమే బడ్జెట్ లో క్లియర్ గా పెట్టినలో 400,000 కోట్ల డబ్బు ఎవడెవడికి ఇచ్చిందని నేను అడుగుతుందా. నవరంధ్రాల పథకాలకు 271,000 కోట్లు వచ్చేసింది, ఓకే ఒప్పుకుంటున్నాం, అయ్యే కదా ప్రజలకి ఇచ్చింది. 330,000 కోట్ల రూపాయలేమో జీతాలు వేతనాల కింద పోయింది, 600,000 కోట్లు పోతే రిమైనింగ్ 400,000 కోట్లు ఎవడెవరికి ఇచ్చాడు? ఇది కదా తేలాల్సింది. ప్రజలు అడుగుతున్నారు బాబు గారిని, ఎమ్మెల్యేలు బయట పెట్టండి పోస్టర్లు వేయండి, ఇదిగో 5 ఏళ్లలో సంవత్సరం వచ్చి ఇంత డబ్బు వచ్చింది, జీతాలు ఎంత, సంక్షేమ పథకాలు ఎంత, ఇదిగో ఈ కాంట్రాక్టర్కి ఎంత ఇచ్చిండు, ఇరిగేషన్లో ఎంత, R&B వాడు పేరేయండి, అది ఏ శాఖ అయినా కావచ్చు. 400,000 కోట్ల రూపాయలు ప్రజల డబ్బులు జగనాసురుడు ఎవడెవడికి ఇచ్చాడు, ఆ పేర్లు బయట పెడితే 7 కొండల స్వామి కాడికి గొప్పోడు అవుతాడు చంద్రబాబు నాయుడు. సమస్య ఏదైతే ఉందో, తెలియాల్సిన ప్రజలకు తెలియాల్సిన విషయాలు ఉన్నాయో, ఇది ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి అయితే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత మీరు ఏదైతే చెప్పారో, ప్రతి గ్రామంలో బ్యానర్ వేసి మరీ ఏ కాంట్రాక్టర్కి ఏ శాఖకు ఇక్కడ ఏం అభివృద్ధి జరిగింది, ఎంత అప్పు చేశారు, కార్యకర్తలు కూడా అదే కోరుకుంటారు. ఇది మేజర్ పాయింట్. అప్పుడు వస్తుంది ప్రజల్లో రెగ్యులేషన్, ఓ అమ్మాయి ఇంత తినేసింది కదా, ఇన్కమ్ ట్యాక్స్ అప్పుడు వస్తుంది, ఏసీబీ అప్పుడు వస్తుంది, ఈడీ ఎన్ఫోర్స్మెంట్ అప్పుడు వస్తుంది. ఎందుకు ముద్దులాడతారు? ముందు ఆ 400,000 కోట్లకు సంబంధించినటువంటి ఎవడెవడికి ఎంత ఇచ్చిండు, ఇంక్లూడింగ్ సీఎంఓ ఆఫీస్ ఎక్స్పెండిచర్ సా, అది బయటికి పెట్టగలిగితే చంద్రబాబు నాయుడు ఇస్ ద హీరో. ముందు ఆ 400,000 కోట్లకు సంబంధించిన ఇచ్చారు, ఓకే ఎవరికి ఇచ్చారు, దిస్ ఇస్ ద వాలిడ్ పాయింట్. సార్ చెప్పినట్టు కొన్ని శ్వేతపత్రాలు విడుదల చేశారు, కానీ పేపర్ రూపంలో కాదు, ప్రతి 400,000 కోట్ల రూపాయలు ఇలా పేర్లు ఇవ్వలేదు. నేను దగ్గర ఉండే మొత్తం ఆ డాక్యుమెంట్ నేనేది, ఎవరికి ఇచ్చారు డబ్బులు అంటే స్టేటస్ కో ఏంటనేటువంటిది చెప్పారు. దాంట్లో ఏ స్థితిలో ఉన్నది,
ప్రతి డిపార్ట్మెంట్ ఎంత అప్పు ఉంది అనేటువంటిదే గాని ఆ వచ్చిన ఫండ్స్ ఏమైని అది ఎవరికి వెళ్ళని అనేటువంటిది ఈ 4 లక్షల కోట్లు అనేటువంటిది ఏదైతే ఉందో అది ఇవాల్టికి కూడా అందరికీ బ్రహ్మ పదార్థమే కాకపోతే ఏంటంటే ప్రొసీజర్ స్లోగా ఉంది ఇప్పుడు నేను అన్నది అదే కాదు గా సార్ నాగేశ్వర గారు ప్రజల్ని అన్ని మీడియాలు తప్పుదావ పట్టిస్తుండాయి అన్ని ఛానల్ తప్పుదావ పట్టిస్తుండాయి నేను ఎందుకు మా ఈ చేస్తున్నానంటే కోల్ ఒకటి సార్ 8500 రూపాయలకి ఎనీ కోల్ ఎక్కువగా వాడేది ఎవరో చెప్పనా కోల్ ఎక్కువగా వాడేది అందరూ అనుకుంటారు ఆల్ బల్క్ డ్రగ్ ఫార్మాస్యూటికల్ 24/7 బాయిలర్లు నడుస్తుంటాయి రెడ్డి ల్యాబ్ తీసుకోండి అరబిందో తీసుకోండి మీరు నాట్కో ఫార్మా తీసుకోండి నీ ఇష్టం వచ్చిన దివిస్ ల్యాబొరేటరీస్ మురళీ సార్ గారికి బాదం వాళ్ళు 25 ఆర్డర్ తీద్దాం ఏ వన్ గ్రేడ్ వాళ్ళు కొనేది 8500 తెలంగాణ సింగరేణి కోలరీస్ తీసుకుంటుంటే అదానికి 19600 పెట్టి బొగ్గు కొన్నారు ఎవరిచ్చాడు ఆదేశాలు ఒక్క అదాని 19600 రూపాయలు పెట్టి ఆస్ట్రేలియా నుంచి ఇంపోర్ట్ చేస్తే ఆ బొగ్గు కొనమని చెప్పిన గాడిదకి ఇవ్వడం ఆ ఐఏఎస్ ఆఫీసర్ బయటకు రావాలా ఆ చెల్లింపులు చేసిన బయటకు రావాలా ఇట్ట ఇవాళ విద్యుత్ ఛార్జీలు ఎందుకు పెరుగుతున్నాయి అదానికి 19600 టన్ను లెక్కన బొగ్గుకి ఇచ్చారని నా దగ్గర ఎవిడెన్స్ ఉంది నేను ఊరగ మాట్లాడటం అలా ఏ ఈ దొంగలకు దోచిపెట్టడం కోసం ప్రజల పన్నులు డబ్బులు కట్టాలి మీరా దాని మీద సంతకం పెట్టి ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరు ఆ పులింగ్ ఆఫీసర్లు ఎవరు ఎందుకు చెప్పరు ట్రూ అప్ ఛార్జీలు పేరు పెట్టేనే ప్రజలనేమో నాకేస్తుంటారా ఎవరికి ఇచ్చారో చెప్పరా ప్రజలు తెలుసుకోవాల్సిన పని లేదా అది ప్రజల డబ్బు అది 4 లక్షల కోట్ల డబ్బు ఎవడెవడికి ఎంత ఇచ్చారో ఏ పనికి ఇచ్చారో అది బయట పెట్టండి సాల్వ్ ప్రజలు తిరగబడి ఈ జగనాసుర రజాకారుల్ని ఓడలకు కూడా నీరు తరిమి తరిమి కొడతారు జగనాసుర రజాకారుల్ని బాబు గారు కూటమి ప్రభుత్వం ఆ లిస్టు బయట పెట్టండి ఈ మంత్రిత్వ శాఖలు ఉన్నాయి కదా ఏ మంత్రి ఆ మంత్రి బయట పెట్టండి తేలిపాటి కదా ఎంఐ పంజరకున్న డబ్బులు కొట్టేశారు రోడ్లు పోయికున్న డబ్బులు కొట్టేశారు సన్ముఖం రోడ్లు లేవు ప్రాంతాల్లో రోడ్లే లేకుండా బిల్లులు చేసుకున్నా అవన్నీ బయటకు ఈ కిలోమీటర్ నుంచి ఈ కిలోమీటర్ దాకా రోడ్డు పోయిను రోడ్లు పోయికుండా బిల్లులు కొట్టేసి అది నా ఆవేదన ఎందుకు చెప్పరు ఆర్ఎండి మినిస్టర్ ఎందుకు చెప్పడు రోడ్లు పోయికుండానే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వాళ్ళు ఎంత కొట్టేశారో తెలుసు బిల్డింగ్లు పునాదులు వేసి బిల్డింగ్ పూర్తి పునాదులు కదా సార్ రోడ్లు పోయికుండా బిల్లులు కొట్టేశారు అవును మీకు కావాలంటే ప్యాచ్ వర్కర్ పేరు మీద అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంట కో బద్వేల్ దగ్గర మైదుకూర్ దగ్గర మెషిన్ పెట్టి ఆ ప్రాంతం అంతా వాళ్ళే చేసింది అయ్యే అడిగిని రోడ్లు వేసిన రోడ్లా ఎవరో చెప్తుంది కబుర్లా డబ్బులేమైపోయినాయి అందువల్ల నేను అంటుండేది అన్ని శాఖల్లో ఉన్నటువంటి మంత్రులు ఇదిగో జగన్మోహన్ రెడ్డి గడిచిన 5 ఏళ్లలో ఇదిగో ఇది 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 అని బయట పెట్టారు అనుకో ఉరియాడు పనిచేయలేదు ఏం లేదు బిల్ అట్ట అయిపోయిందిరా మేల్కొంటారు కదా అప్పుడు కేసులు పెడతారు కదా స్థానికంగా ఉండేవాళ్ళు అది ఎందుకు చెప్పడం లేదు అది నా యొక్క ఆవేదన అంతే తప్ప బాబు గారి మీద నమ్మకం లేక కాదు నమ్మకం కాదు ప్రజలకు కాదు ప్రజలకు తెలియాలా సచివాలయంలో పెట్టుకుని 4 పుస్తకాల్లో వేసుకుంటే కాదు ప్రతి గ్రామంలో ప్రజలకు తెలిస్తే అప్పుడు ప్రజలు రెవలేస్తే తిరగబడి ప్రజలే తిరగబడతారు ధన్యవాదాలు సార్ మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం